తీసుకుని టీడీపీని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదని ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు రాష్టపతిని కలిసి మెమరాండం ఇవ్వడం సంతోషమని, కానీ టీడీపీ ఎంపీలకు ఇదే రాష్టపతి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. మోదీ ప్రధాని హోదాలో కాకుండా బీజేపీ నేతగా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకపోవడం వల్లనే హరిబాబు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని తెలిపారు. జిల్లాలో వైఎస్ జగన్ యాత్రకు ఆదరణ కరువైందని అన్నారు. పట్టిసీమ, పోలవరం, అమరావతిపై జగన్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్న ఏపీని అభివృద్ది పదంలో నడిపిస్తున్న నేత చంద్రబాబు నాయుడుని కొనియాడారు. హోదా ఇస్తామని, ఢిల్లీ తరహా రాజధాని చేస్తామని మోదీ హామీ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగన్ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. సంతోషం. కానీ అదే రాష్ట్రపతి గారిని మా తెలుగుదేశం ఎంపీలు అపాయింట్మెంట్ అడిగితే, ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదు. తెలుగుదేశం ఎంపీలకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, సమయం కేటాయించకుండా వైఎస్ఆర్ పార్టీ ఎంపీలకి రాష్ట్రపతి గారు ఏ రకంగా అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. ప్రతి అంశంలోనూ మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని అణగా ద్రొక్కివేయడంలో బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు కుట్ర పన్ని వ్యవహరించడం జరుగుతోంది. అందులో భాగంగానే కనీసం మా తెలుగుదేశం ఎంపీలకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వనివ్వకుండా, ప్రధానమంత్రి మోడీ గారు మా తెలుగుదేశం ఎంపీలకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వనివ్వకుండా తెర వెనుక మంత్రాంగం నడిపి కుట్ర పన్ని రాష్ట్రపతి గారిని ఇంటర్వ్యూ ఇవ్వనివ్వకుండా చేయటం జరిగింది. ఇది చాలా శోచనీయం, విచారకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా ప్రధానమంత్రి మోడీ గారు మా చంద్రబాబు నాయుడు గారిని, మా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా తెలుగుదేశం పార్టీని ఎంత తొక్కి పెట్టాలని చూస్తే అంత పైకి ఎగురుతాము, అంత పైకి లేస్తాము. ఒక బాలుని ఎంత స్పీడ్గా గోటకు కొడితే అంత స్పీడ్గా తిరిగి వస్తుంది. అది సహజ సిద్ధమైనటువంటి భౌతిక శాస్త్రం చెబుతుంది. కనుక చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే తెలుగుదేశం పార్టీనో అణగదొక్కాలని చూడటం అవివేకం. అది ప్రధానమంత్రి మోడీ గారి వల్ల కాదు, ఆయన వెనుకుండటువంటి ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు బాహుబలి లాంటి వాడు, ప్రధానమంత్రి మోడీ బల్లాల దేవుడు లాంటి వాడు. కొంతమేరకు ప్రారంభంలో ఇబ్బందులు పెట్టవచ్చు గాని, చికాకులు కలిగించవచ్చు గాని, అంతిమ విజయం మట్టికి బాహుబలిదే, మా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ పార్టీ ఎన్ని కుట్రలు పండినా అవి తిరిగి మీకే తిప్పి కొడతాయి అని చెప్పి చెప్తున్నాం. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి గ్రాఫ్ పడిపోతుంది. గతంలో ఏ రకంగా ఉండేది, కేంద్రంలో బీజేపీలో జాతీయ స్థాయిలో ఒకే ఒక్కడు అనిపించుకున్నటువంటి మోడీ మకిలి మోడీ, వేస్ట్ మోడీ అని చెప్పి అనిపించుకోవటం జరుగుతోంది. ఈ రోజున ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారిని సూటిగా స్పష్టంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇన్ని ఆందోళనలు జరుగుతున్నాయి, ఇంతమంది బాధపడుతున్నారు, అనేక రాస్తారోకోలు, ధర్నాలు, బంద్లు ఇన్ని జరుగుతుంటే మా 5 కోట్ల ఆంధ్ర ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నలకి
ప్రధాన మంత్రి మోడీ గారు ఎందుకు జవాబు చెప్పడం లేదు, ఆయన ఎందుకు స్పందించడం లేదు? నోరు విప్పి మాట్లాడడానికి ఆయనకి ఎందుకు భయం? ఎస్, గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని మౌన ముని అనేవాళ్ళం. ఈ రోజున ఆయనకు ఆ చెడ్డ పేరుపోయింది. మన్మోహన్ సింగ్ ని పోయి మోడీ గారిని అంటున్నారు మౌన ముని అని. ఎస్, మేం భారతీయులం కాదా? మేం భారతీయ పౌరులం కాదా? ఉన్న 130 కోట్ల భారతీయ పౌరుల్లో 13 కోట్ల మంది తెలుగు ప్రజానికం, అందులో 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానికం మేము ఈ రోజున ప్రశ్నించడం జరుగుతోంది. మా ప్రశ్నలకు ఎందుకు ప్రధానమంత్రి మోడీ గారు జవాబు చెప్పరో, మాకుండటువంటి అనుమానాలకి మా ప్రశ్నలకి ఈ దేశ ప్రధానమంత్రిగా జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మోడీ గారి మీద ఉంది. ఎక్కనైనా మోడీ గారు గళం విప్పాలి, ఆయన నోరు విప్పాలి. మా డిమాండ్ల విషయంలో, మా ఆందోళనల విషయంలో ఆయన వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలి. ఢిల్లీలో 4 గోడల మధ్యన ఆయన బిడాయించుకుని కూర్చునే వెనకాల కుట్రలో కుతంత్రాలు పన్నితే మట్టికి తగిన ఫలితం అనుభవిస్తాడు అనేది స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు హరిబాబు గారు రాజీనామా చేశారు. ఈ రోజున రాష్ట్ర ప్రజానికం అందరూ భావిస్తున్నారు విశాఖకి రైల్వే జోను మోడీ గారు ఇవ్వనందుకు నిరసనగానే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి హరిబాబు గారు రాజీనామా చేశారని ఆంధ్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. అది అవునా కాదా అనేది స్పష్టంగా హరిబాబు గారు ప్రకటించాలి. అవునంటే సంతోషం, విశాఖ ప్రజలు ఆంధ్ర ప్రజలందరూ సంతోషిస్తారు, ఆయన నెత్తిని పెట్టుకుని ఊరేగుతారు. కాదు అని అంటే విశాఖ ప్రజానికం ఎవళ్ళైతే ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఓట్లు వేసి గెలిపించారో విశాఖ ప్రజానికానికి కావలసినటువంటి వాళ్ల కళ అయినటువంటి వాళ్ల సెంటిమెంట్ అయినటువంటి విశాఖ రైల్వే జోను రానందుకు, తెప్పించలేనందుకు, రప్పించలేనందుకు, ఇప్పించలేనందుకు హరిబాబు గారిని ఏం చేయాలో వాళ్లే నిర్ణయించుకుంటారు. కనుక ఈ విషయం పైన స్పష్టంగా హరిబాబు గారు తెలియజేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ, ఇక చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణా జిల్లా పర్యటన పాదయాత్ర టోటల్ గా ఫెయిల్ అయింది. ఈరోజు ఉదయమే మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈరోజు ఉదయం వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులందరికీ కూడా అక్షింతలు వేసి తిట్టాడు అంట ఆయన. ఆ ఊహ ఆయన వచ్చి పోసుకోలు కబుర్లు చెప్తారు. కనీసం నా పాదయాత్రకి జనాన్ని కూడా సమీకరించలేదు మీరు పూర్తిగా సంపూర్ణంగా అని చెప్పి వాళ్ళందరినీ కూడా తిట్టడం జరిగిందంట. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిది విఫలమైంది, ఆయన పాదయాత్ర పూర్తిగా ఫెయిల్ అయిపోవటం జరిగింది. చిట్టినగర్లో జరిగినటువంటి బహిరంగ సభే టోటల్ గా ఫెయిల్ అయింది. ఆ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణా జిల్లాలో అడుగుపెట్టి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి మేము నీళ్లు ఇస్తాం, ఇక్కడ పట్టిసీమ కట్టానంటే కృష్ణా జిల్లాలో అక్కడికి తీసుకెళ్లిపోతున్నారు, గోదావరి జిల్లాలు తీసుకెళ్లిపోతున్నారని అక్కడ రాయలసీమ జిల్లాలో అక్కడ ప్రజలను రెచ్చగొట్టి ఇక్కడ పట్టిసీమ వల్ల కృష్ణా జిల్లాకి కృష్ణా డెల్టాకి ఉపయోగం లేదని ఇక్కడ రెచ్చగొట్టి గోదావరి జిల్లాలు తీసుకెళ్లిపోతున్నామని గోదావరి జిల్లాలో అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా వచ్చిన సందర్భంగా పట్టిసీమ మీద మీ వైఖరి ఏమిటి,
పట్టి సీమ వల్ల మా కృష్ణా డెల్టాకి కృష్ణా జిల్లా రైతాంగానికి ఉపయోగం జరిగిందా లేదా, మేలు జరిగిందా లేదా, వందల వేల కోట్ల రూపాయల పంటను మేము కాపాడగలిగామా లేదా అనేది స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా ప్రకటించవలసిందిగా మేము డిమాండ్ చేయటం జరుగుతోంది. అలాగే రెండో అంశం, ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని ఉండాలా లేదా? స్పష్టంగా అమరావతి రాజధాని ఇక్కడ ఉండాలా లేదా, లేకపోతే మీరు మీ పాత వైఖరికి దొనబండలోనో పులివెందల్లోనో కడప జిల్లాలోనో రాజధాని కావాలని, అవసరమైతే మేము అధికారంలోకి వస్తే పెడతామని వాళ్ళ సొంత మనుషులకి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. నువ్వు అధికారంలోకి వచ్చే సమస్య లేదు, అయినా నీ వైఖరి ఏంటి? కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన సందర్భంగా నీ వైఖరి ఏమిటనేది ఒక వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకి పాదయాత్రకు వచ్చిన సందర్భంగా పట్టిసీమ మీద అమరావతి రాజధాని మీద నీ వైఖరి ఏమిటి అనేది స్పష్టంగా తెలియజేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు మాతో టచ్లో ఉన్నారు. విజయసాయిరెడ్డి ఎటు విజయసాయిరెడ్డి ప్రకటించండి, టచ్లో ఉన్నారు, మాట్లాడుతున్నారని. మునిగిపోయే పడవ, జైలుకి వెళ్లే పార్టీ, జైలు పక్షులు మీతో టచ్లే ఎవరు ఉంటారయ్యా? ఇంకా వైఎస్ఆర్ పార్టీ నుంచే మా పార్టీతో టచ్లో ఉన్నారు. మా అధిష్టానంతో తగిన సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటికి రావటం ఖాయం, జగన్ జైలుకి వెళ్ళటం ఖాయం, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా పార్టీని వేయటం అంతే ఖాయం అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా కూడా పరిపాలనా దక్షుడైనటువంటి ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజా పరిపాలన చేస్తున్నటువంటి దశలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనేటటువంటి సంకల్పంలో ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నటువంటి విధానం రాష్ట్ర ప్రజానీకానికి ఒక విశ్వాసం కలిగింది. ఆయన పరిపాలనలో ఆయన దూరదృష్టిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి కరెంటు విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, విద్యా విధానంలో కానీ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రం ముందు బాగానే నిలబెట్టగలిగారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి ప్రధాన కారణమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాని ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు భాగాలు విడగొట్టడానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ కాని ఈ రోజున రాజకీయ స్వార్థం తప్ప మరొక కారణం లేని అకారణంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని హక్కుల్ని కాలరాస్తున్నటువంటి విధానం చాలా దుర్మార్గం. ఇవాళ దాదాపుగా 2-3 నెలల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాలు మొదలై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట లేనివాడిలాగా, మాటలు చేతకాని వాడిలాగా, ఆంధ్ర రాష్ట్రం అంటే ఆయనకి తెలియని విధంగా ఉన్నట్టుగా నోరు తెరవకుండా కూర్చుంటున్నారు. అంటే ఇంకా దుర్మార్గాలు చేయాలి ఆంధ్ర రాష్ట్రం మీద, చంద్రబాబు నాయుడు గారిని ఇంకా అణగదొక్కాలి అనేటటువంటి మీ ఆలోచన కనపడుతుంది తప్ప
ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం 5 కోట్ల తెలుగు ప్రజల అందరికీ కూడా సవివరంగా తెలిసిపోయింది. మీరు కావాలని కక్షగట్టి ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని. ఇవాళకైనా మేము ద్రోహం చేయం. తెలుగు జాతి అంటే మీకేమాత్రమైనా లేశమంతైనా మానవత్వం ఉంటే నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి. ఆ రోజున ప్రధాని అభ్యర్థిగా తిరుపతిలో మీరు మాట్లాడిన మాటలు గాని లేదు, రాజ్యసభలో విభజన బిల్లు మీద మీ పార్టీ అధినాయకత్వం మాట్లాడినటువంటి విధానం మీద గాని లేదు, అతి ముఖ్యమైనటువంటి మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల మీద గాని లేదా నువ్వు ప్రధాని అయిన తర్వాత అమరావతికి వచ్చి మాకు మట్టి నీళ్లు ఇచ్చినప్పుడు ఒక పెద్ద మనిషిలాగా నువ్వు మాట్లాడినటువంటి మాటలకు గాని కట్టుబడి ఉన్నావా? లేకపోవటానికి కారణం ఏంటి అనేటటువంటి సమాధానం నువ్వు మానవత్వం ఉంటే, భారతదేశానికి నువ్వు నిజమైన ప్రధానివై ఉంటే సమాధానం చెప్పాలని తెలుగు జాతి యావత్తు కోరుతా ఉంటే, మీరు మాట్లాడకుండా మీ అధిక తెలివితేటలతో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ఇరుకున పెట్టాలని మీరు చూడటం అంటే మీలో మానవత్వం లేదు, మీకు దయా దాక్షిణ్యాలు లేవు. మీకు కావలసింది మీరు బ్రతకటానికి రాజకీయమే కావాలి. ఇవాళ పైన భగవంతుడు ఒకడున్నాడు, మీరు చేసే పాపాలన్నీ పరిహారం పొందే రోజు వస్తుంది. అది మా రూపంలోనే కాదు, భారతదేశంలో మీ పక్షానున్నటువంటి శివసేన ద్వారా. నీ పదవి గణం ఉంది అనేది ఇవాళ మేము చెబుతున్నటువంటి మాట కాదు, మీ శివసేన చెబుతున్నటువంటి మాట. పాపాలు పండిన రోజున దయా దాక్షిణ్యాలు లేకుండా ఆ రోజు నువ్వు ఆంధ్ర రాష్ట్రం